హాయ్ ఫ్రెండ్స్, మలయాళం సినిమాలన్నీ విచిత్రంగా ఉంటాయి. అన్వే షిప్పిన్ కండెతుమ్ మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో టోవినో థామస్, ఇంద్రాన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. డార్విన్ కురియాకోజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ నారాయణ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అనుకోకుండా అతనికి హాల్ టికెట్ తీసుకోవడానికి కాలేజ్కి వెళ్ళి వస్తున్న లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఆ మిస్సింగ్ కేసుని ఛేదిస్తూ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదానికి అతను సస్పెండ్ కాబడతాడు. ఆ తర్వాత అతని చేతికి మరో కేసు వస్తుంది. ఇలా రెండు రకాల కేసుల్ని ఆనంద్ నారాయణ్ తన టీంతో కలిసి ఎలా డీల్ చేశాడు అన్నదే సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో లవ్లీ మర్డర్ కేసు డీల్ చేసిన విధానం బాగుంటుంది. వెనకొచ్చే థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గుండెలు దడదడ కొట్టుకునేలా చేస్తాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్పీడ్గా సాగి అనుకోని ట్విస్ట్తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ పోలీస్ జాబ్లో జాయిన్ అయ్యి ఈసారి సెకండ్ హాఫ్లో శ్రీదేవి మర్డర్ కేసుని సాల్వ్ చేయడం కోసం ఆనంద్ నారాయణన్ టీం ఏం చేసింది అన్నది చాలా స్లోగా తీశాడు దర్శకుడు. లవ్లీ కేస్ ఎంత స్పీడ్గా ఉంటుందో శ్రీదేవి మర్డర్ కేస్ చాలా స్లోగా ఉంటుంది. అయినా సరే ఫస్ట్ హాఫ్ అంతా క్రిస్టియన్ మఠంలో జరిగిన మర్డర్కి సంబంధించింది. అయితే రెండో కేస్ కరువు హత్య కేస్. దర్శకుడు ఫస్ట్ హాఫ్ని నడిపించినంత వేగంగా సెకండ్ హాఫ్ని నడిపించడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. అదిరిపోయే కలర్ కరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, 90s జరిగే కథ అవడం వల్ల చాలా చక్కగా అనిపిస్తాయి లొకేషన్స్ అవి చూడడానికి. ఏరియల్ షాట్స్ కూడా అదిరిపోతాయి. హీరో ప్రయాణించే బస్సు ఆనాటి కాలంది అయి ఉండడం అది కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది, సెకండ్ హాఫ్లో ఓకే అనిపిస్తుంది. ఏదైనా సరే రెండు మర్డర్ కేసులని చక్కగా ఎలా సాల్వ్ చేశాడు ఆనంద్ అతని టీంతో అన్నది తెర మీద చక్కగా చూపించారు దర్శకుడు. డార్విన్ దర్శకత్వం బాగుంటుంది, ఫోటోగ్రఫీ అదిరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎక్కడ రొమాన్స్ కానీ అనవసర సన్నివేశాలు కానీ పెట్టకుండా కథను మాత్రం ఫాలో అయిపోయి చక్కగా చిత్రీకరించారు ఈ సినిమాని. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది, ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో చూపించిన మర్డర్ కేసులు రెండు నిజ జీవితంలో జరిగిన కేసుల ఆధారంగా తీసిన సినిమా ఇది. టోవినో థామస్ అద్భుతంగా చేశాడు. పోలీస్ ఆఫీసర్గా అతని గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. అతని టీం క్రిస్టియన్ మఠాధిపతి, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే మరో ముసలి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, పోలీసులు ఎలా ఎరవేసి అసలు దొంగని ఎలా పట్టుకుంటారు అన్నది బాగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?